మహాభారతం 38వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో అర్జునుడు తీర్థయాత్రలకు వెళతాడు. ఆ క్రమంలో ఉలూచి అను నాగకన్య అతడిని మోహిస్తుంది. ఆమె వలన ఇరావంతుడు అను కుమారునికి జన్మనిస్తాడు. ఆ తర్వాత అర్జునుడు మణిపురం వెళతాడు. అక్కడ యువరాణి చిత్రాంగదను పెళ్లాడి బభ్రువాహనుడు అను కుమారునికి జన్మనిస్తాడు. తర్వాత అక్కడ నుండి సౌభద్రతీర్థం వెళ్ళి అందులో మొసలి రూపంతో శాపగ్రస్తంగా జీవిస్తూ ఉన్న ఒక అప్సరకు శాప విముక్తిని కలిగిస్తాడు. ఆమె తన మిగతా స్నేహితులకు కూడా శాప విమోచనం కలిగించమని కోరగా అలాగే చేస్తాడు. తర్వాత సన్యాసి వేషం ధరించి ద్వారకా నగరానికి చెందిన రైవతక పర్వతం వెళతాడు. అక్కడ నుండి బలరాముని కోరికతో సుభద్ర అంతఃపురం చేరుతాడు. ఇక తర్వాతి కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. అర్జునుడు దేవేంద్రుణ్ణి తలుచుకోగా ఆకాశం నుండి దేవేంద్రుడు మునుల సమూహాలతో పెళ్లి మంటపంకు వచ్చాడు. అష్టదిక్పాలకులు, దేవతలు, అత్రిముని, భృగుమహర్షి, నారద మహర్షి కూడా వచ్చారు. కశ్యప ప్రజాపతి హోమకర్తగా ఉండగా అరుంధతీదేవి, శశీదేవి, రుక్మిణి, సత్యభామలతో కలిసి అప్సరల చేత సుభద్రను అలంకరింపజేశారు. దేవేంద్రుడు తన కొడుకు కోసం వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు పొదిగిన అనేక ఆభరణములు ఇచ్చి అలంకరింపజేశాడు. రత్నాలు, మనులు పొదిగిన గొప్ప కిరీటాన్ని తానే స్వయంగా అతని తలపైన అలంకరించాడు. భూలోకంలో అంత గొప్ప పెళ్లి ఇదివరకు జరిగి ఉండలేదు అనేలా దేవేంద్ర దంపతులు వరుణివేపు నిలబడి అరుంధతీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన రుక్మిణి, సత్యభామలు సుభద్ర వేపు నిలబడి జరిపించిన ఆ పెళ్లిని చూసి దేవతలు పూలవాన కురిపించారు. సుభద్రార్జునులను ఆశీర్వదించి దేవతల, మునుల సమూహాలు వెంటరాగా దేవేంద్రుని దంపతులను తీసుకుని ఆకాశమంతా ప్రకాశించేలా ఎగురుతూ దేవతా విమానాలు స్వర్గలోకం చేరాయి. తర్వాత తాను కోరుకున్న విధంగా అర్జునునికి తన చెల్లెలు సుభద్ర భార్య అయినందుకు సంతోషించిన శ్రీకృష్ణుడు అర్జునుని కౌగిలించుకుని, ఇక ఇక్కడ ఉండేందుకు ఎక్కువ సమయం లేదు, అన్న బలరాముడు వస్తే అది ఒక పెద్ద గొడవ అవుతుంది, కాబట్టి సుభద్రను తీసుకుని వెంటనే ఇంద్రప్రస్థమునకు వెళ్ళు అని ఉత్తమజాతి గుర్రాలను పూన్చిన పెద్ద రథాన్ని ఏర్పాటు చేసి ఒక బలమైన ధనస్సు, నిండుగా నింపి ఉన్న అమ్ముల పొదిని ఇచ్చి తాను తన భార్యలను, ప్రద్యుమ్నాది కుమారులను తీసుకుని బలరాముడు ఎక్కడైతే శివపూజలో మునిగి ఉన్నాడో ఆ అంతర్వేదికి బయలుదేరి వెళ్ళాడు. అర్జునుడు సుభద్రాదేవితో రథం ఎక్కి ఇంద్రప్రస్థపురం వైపు పరుగెత్తించాడు. ద్వారకానగర ద్వారాన్ని దాటేప్పుడు పృథుశ్రవసుడు, మరికొంతమంది మహావీరులు చూశారు. అర్జునుడు సుభద్రాదేవిని శ్రీకృష్ణ బలరాములకు తెలియకుండా వారు లేని సమయాన ఎత్తుకెళుతున్నాడు, మనం అతడిని ఆపకపోతే శ్రీకృష్ణ బలరాములు మనలను శిక్షిస్తారు అని రథాన్ని సైన్యంతో అడ్డగించారు. అర్జునుడు సుభద్రాదేవికి రథసారథ్యం అప్పగించి తాను ధనస్సును తీసుకుని పోరాటం చేశాడు. కొద్ది క్షణాల్లోనే ఆ పోరాటం ముగిసింది. అర్జునుడిని అడ్డగించిన వారంతా పడిపోయారు. మేడలను, భవనాలను, సరస్సులను, ఉద్యానవనాలను, వీధులను, అరుగులను, పర్వతాలను అంగుళం ఎడతెరిపి లేని విధంగా బాణాలతో నింపివేశాడు. కానీ ఒక్కరిని కూడా చంపేలా బాణం సంధించలేదు. ఎక్కడి వారక్కడ చెల్లా చెదురైపోయి కదలక నిలబడిపోగా అర్జునుడు విజయం సాధించి అత్యంత వేగంతో ఇంద్రప్రస్థపురం వైపు రథాన్ని ఉరికించాడు. నగరానికి ఏ ఆపద కలిగినా, నగరం నుండి ఎవరైనా పారిపోయినా మోగించే నగారాను అంతర్వేదిలో ఉన్న బలరాముడు వినేలా మోగించాడు నగరపాలికుడు. నగారా శబ్దం విని ఏదో జరిగింది అని తక్షణం అంతా అక్కడ నుండి ద్వారకాపురికి వచ్చేశారు. అర్జునుడు సుభద్రను తీసుకుని అడ్డు వచ్చిన సైన్యాన్ని ఓడించి వెళ్ళిపోయాడని బలరాముడు, యాదవ వీరులు ఆగ్రహోదగ్రులయ్యారు. యాదవ సైన్యం ఒక మహాసముద్రం.
సముద్రం లోతు చూసే ప్రయత్నం చేశాడు అర్జునుడు. ఇక ఊరుకోకూడదు, ఉప్పెనలా అతడిని ముంచేద్దాం, మనతోనా పెట్టుకున్నాడు అంటూ యాదవ వీరులు ప్రళయ కిరటాలలా ఎగిరిపడ్డారు. బలరాముడు కూడా ప్రళయ సముద్రంలా మారాడు. కానీ ఆయనకు శ్రీకృష్ణునిపైన అనుమానం కలిగింది. యాదవ వీరులను ఇంచుకసేపు ఆగమని చెప్పి, కృష్ణ, నీకు తెలియకుండా అర్జునుడు ఇంత పనిచేశాడా, అంతటి వీరుడా, అంతటి సమర్థుడా అని అడిగాడు. అతను భూమిని ఏకం చేసి ఏలిన భరతుని వంశస్థుడు, లోకానికంతటికీ అస్త్ర విద్యలను ప్రదర్శించిన ద్రోణుని శిష్యుడు, సమస్త శస్త్రాస్త్ర విద్యలను తెలిసిన సవ్యసాచి. యుద్ధంలో ఆయన్ని గెలవటం అంత సులభం కాదు. అయినా ఆయన తీసుకెళ్ళింది ఎవరిని? తనను ఇష్టపడ్డ మేన మరదలినే కదా. అందుకని యుద్ధం మాని వారిని ఆశీర్వదించటం మన పెద్దరికం అని అన్నను సముదాయించాడు. తమ్ముని మాటను కాదనటం బలరామునికి ఎన్నడూ తెలియదు. అలా యాదవలోకం అంతా శ్రీకృష్ణుని మాటలతో ఆగిపోయారు. అర్జునుడు ఇంద్రప్రస్థపురం వైపు వెళ్ళి ఆ దారిలో అనర్థక దేశాలు చేరాడు. శ్రీకృష్ణుడు అక్కడికి దాశార్హ వంశ వీరులను పంపించాడు. వారితో కలిసి అనేకమైన అడవులను, నదులను, పర్వతాలను దాటి ఇంద్రప్రస్థపురాన్ని సమీపించాడు. సరాసరి అంతఃపురం వెళ్లకుండా తమ ఆవుల మందలు ఉన్న చోటుకు వెళ్ళి అక్కడ కొంతసేపు ఆగి, నేను నిన్ను వెంట తీసుకుని అంతఃపురం రావడానికి జంకుగా ఉంది. నా తల్లి కుంతీదేవి సుమధుర భాషిణి, ఆమె మనిద్దరినీ ప్రేమతో పలకరిస్తుంది. కానీ ద్రౌపది ఏమైనా పరుషంగా మాట్లాడుతుందేమో, అలాగాని మాట్లాడితే ఆమె మహాపతివ్రత, ఆమె మాట నిజమవుతుంది. అందుకని నీతో కూడి ఆమె ముందుకు రాలేను. కాబట్టి నీవు ఈ గోపబాలికలను తీసుకుని ముందుగా వెళ్ళు, మీ వెనకాల నేను వస్తాను అని కొందరు గోపబాలికలను ఇచ్చి సుభద్రను అంతఃపురం పంపాడు. భర్త ఆజ్ఞ ప్రకారం సుభద్ర వెళ్ళి మొదట కుంతీదేవికి, తర్వాత ద్రౌపదికి మొక్కింది. కుంతీదేవి సుభద్రను కౌగిలించుకుని కుశల ప్రశ్నలతో ఆహ్వానించింది. నీ భర్త శత్రువులను గెలిచే విజయుడు అవుగాక, నీవు వీరమాతవవుదువుగాక అని ద్రౌపదీదేవి కూడా ఆమెను మనసారా దీవించింది. ఆ తర్వాత అర్జునుడు వెళ్ళి అందరినీ కలిశాడు. శ్రీకృష్ణుడు, తన చెల్లెలు సుభద్ర, బావ అర్జునుడు ఇంద్రప్రస్థం చేరి సుఖంగా ఉన్నారని తెలుసుకుని సంతోషించాడు. తర్వాత చెల్లెలికి అరణం ఇవ్వాలి అని అందరికీ గుర్తు చేసి తన తండ్రి వసుదేవుడిని, అన్న బలరాముడిని, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన ముఖ్యులతో కలిసి లెక్కకు మించి వస్తువాహనాలను తీసుకుని బయలుదేరాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడని తెలుసుకున్న ధర్మరాజు ఎంతో సంతోషించి నకుల సహదేవులను ఎదురు పంపించాడు. వారు వెళ్ళి అత్యంత గౌరవంగా నగరంలోకి వారిని తీసుకువచ్చారు. బలరామాది ప్రముఖులు సుభద్రార్జునులను పూజించి బదులుగా తాము పూజలు అందుకుని వచ్చిన కార్యం పూర్తి కాగానే తిరిగి తమ రాజ్యం వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు మాత్రం అర్జునుడితో కలిసి ఇంద్రప్రస్థంలోనే ఉండిపోయాడు. సుభద్రార్జునులకు మహావీరుడు, ఉత్తమ గుణాలు కలవాడు, పృథు చక్రవర్తితో సమానమైనవాడు, వంశకర్త అయిన అభిమన్యుడు జన్మించాడు. అంతా మహా ఆనందాన్ని పొందారు. బ్రాహ్మణులకు బంగారు ఆభరణాలు, 10,000 గోవులను దానంగా ఇచ్చాడు ధర్మరాజు. పురోహితుడైన ధర్ముడు జాతక కర్మలు, ఉపనయనాది ప్రక్రియలు చేశాడు. తాత ద్రౌపది ధర్మరాజు వలన ప్రతివింధ్యుణ్ణి, భీమసేనుని వలన శ్రుతసోముణ్ణి, అర్జునుడి వలన శ్రుతకీర్తిని, నకులుని వలన శతానీకుడిని, సహదేవుడి వలన శ్రుతసేనుడిని పుత్రులుగా పొందినది. అంతా హాయిగా సుఖంగా జీవించసాగారు. వేసవికాలం వచ్చింది. పగలు ఎక్కువ సమయము, రాత్రి తక్కువ సమయము కలిగి ఉండే వేసవికాలపు పగలు మంటలు ఎగిసి పడుతున్నప్పుడు కలిగే వేడిని కలిగి ఉన్నాయి.
పచ్చని మొక్కలను దుబ్బుగడ్డిని మార్చివేసేటంతటి ఎండ తీక్షతను చూసి కృష్ణ, ఈ ఎండ నుండి విశ్రాంతిగా ఎత్తైన కొండలపైకి చల్లని నీడనిచ్చే అడవులలోకి యమునానది పక్కన చిరుజల్లుల తడి ఇచ్చే చల్లదనంతో నిర్మించిన వేసవి విడిది భవనాల్లోకి వెళ్ళి వేటాడుతూ విశ్రాంతి తీసుకుంటూ ఈ వేసవి రోజులను గడుపుదాం అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు కూడా సరే అన్నాడు. ఇద్దరూ బయలుదేరి వెళ్ళి అడవులు, నదులు, కొండలు తిరిగి వేటాడారు. ఒకరోజు ఖాండవ వనానికి దగ్గరలో ఉన్న ఒక విడిది గృహం బయట అరుగులపై కూర్చుని ముచ్చటించుకుంటూ ఉండగా అప్పుడు అక్కడికి రాగిరంగి వెంట్రుకలతో, గుబురుగా పెరిగిన అదే రంగు మీసాలతో రోగగ్రస్తునిలా క్షీణించిపోయి ఆయాసపడుతూ ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణుడు కాబట్టి శ్రీకృష్ణ అర్జునులు ఆయనకు నమస్కరించి పూజించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఈ ఉత్తుత్తి పూజలతో కుదరదు, నాకు విపరీతమైన ఆకలిగా ఉంది, తీర్చగలిగిన వారైతే నా ఆకలి తీర్చండి అన్నాడు. శ్రీకృష్ణ అర్జునులు తిరిగి ఆయనకు నమస్కరించి, మీకు ఎలాంటి భోజనం ఇష్టమో చెప్పండి, అలాంటి భోజనమే మీకు పెడతాము అన్నారు. అప్పుడు ఆ వచ్చిన ముసలి బ్రాహ్మణుడు, నేను అగ్నిదేవుడిని, నా ఆకలి తీరాలంటే ఈ ఖాండవం అను అరణ్యాన్ని కాల్చి తినేయాలి, కానీ నేను కాల్చాలనుకున్నప్పుడల్లా ఇంద్రుడు 100 కారుమేఘాలను పంపించి వర్షం కురిపించి ఆపుతున్నాడు. ఇప్పటికీ నేను ఆ విధంగా 7 సార్లు ప్రయత్నించాను. ఇంద్రుడు 7 సార్లు మేఘాలను పంపించి తినకుండా ఆపాడు. ఆ దేవేంద్రుని స్నేహితుడు తక్షకుడు అనే నాగరాజు ఈ ఖాండవ వనంలో నివాసం ఉంటున్నాడు. ఆయనను రక్షించడానికి ఈ విధంగా ఇంద్రుడు నా ఆకలి తీర్చుకోనీయకుండా ఆపుతున్నాడు. దానివల్ల అడవిలో అనేక రకాల క్రూర జంతువులు, క్రూర రాక్షసులు నిండిపోయారు. మీరు గాని నాకు సాయం చేసి ఇంద్రుణ్ణి ఆపితే నేనీ ఖాండవాన్ని తింటాను అన్నాడు. అప్పుడు మహాభారత కథను వింటున్న జనమేజయుడు, అసలు ఎందుకని అగ్నిదేవుడు ఖాండవాన్ని దహించాలనుకున్నాడు? భూలోకంలో ఇంకా ఎన్నో వనాలున్నాయి కదా, ఆయన వాటిని కాల్చవచ్చును కదా అని అడిగాడు. దానికి వైశంపాయనుడు శ్వేతకి అను రాజర్షి కథను చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వము శ్వేతకి అను ఒక గొప్ప రాజర్షి ఉండేవాడు. ఆయనకు ప్రతిరోజు ఏదో ఒక యజ్ఞము, యాగము చేస్తూ ఉండటం ఇష్టం. ఒక్కరోజు యజ్ఞం లేకపోయినా ఆయన ఓర్చుకోలేకపోయేవాడు. అలా ఆయన అనేక యజ్ఞాలు, యాగాలు చేశాడు. ఏ యజ్ఞమైనా కొద్ది రోజులకే అయిపోతూ ఉంటుంది. అందుకని ఒకసారి దీర్ఘకాలం కొనసాగేలా 100 సంవత్సరాలు జరిపే సత్రయాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటి వరకు మహారాజు చెప్పినట్టుగా అనేక యజ్ఞ యాగాలు చేసిన ఋత్విక్కులు బాగా అలసిపోయారు. యజ్ఞదీక్ష అంటే అంతే కదా, దీక్ష తీసుకున్నాక ఆ ఊరు వదిలి సొంత ఇళ్లకు వెళ్ళడానికి వీలుండదు. అందువల్ల ఋత్విక్కులంతా ఎన్నో ఏళ్లుగా రాజుగారి యజ్ఞవాటికల్లోనే ఉండిపోయి హోమాలు చేశారు. ఇక ఇళ్లకు వెళ్ళి భార్యా పిల్లల్ని చూసుకోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా ఇప్పుడు 100 ఏళ్ళు జరిగే సత్రయాగమట, ఇక ఇంటికి వెళ్ళేది ఎప్పుడు? అందుకే వారన్నారు, రాజా, ఇంత గొప్పది, ఇంత దీర్ఘకాలం జరిగేది అయిన సత్రయాగాన్ని మేము చెయ్యలేము. అసలు భూమి మీద ఉన్న ఏ బ్రాహ్మణుడు కూడా ఇది చెయ్యలేడు. పరమశివుడు ఒక్కడే ఇది చెయ్యగలడు. ఎందుకంటే పద్మాసనం వేసుకుని కూర్చుంటే యుగాలు కూడా కదలకుండా ఉండేవాడు ఆయన ఒక్కడే. నువ్వు ఆయనను ప్రార్థించు, నీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పారు. అది విని రాజు కైలాసానికి వెళ్ళి అక్కడ శివుని గురించి తీవ్రమైన తపస్సును చేయసాగాడు. కొంతకాలానికి మహాశివుడు ఆయనకు దర్శనము ఇచ్చి, నీ తపస్సుకు మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆయన చుట్టూ భక్తిగా ప్రదక్షిణం చేసి
పాదాలంటి మొక్కి నేను 100 ఏళ్ళు జరిగే సత్రయాగం చేయడం తలపెట్టాను, నీవు నాకు ఋత్విక్కుడుగా కావాలి అన్నాడు. అప్పుడు శివుడు నవ్వి, యజ్ఞాలు చేసేవాటిని పుచ్చుకుని ఫలితాన్ని మీకిచ్చేవాణ్ణి, నేనెలా ఋత్విక్కుణ్ణి అవుతాను? ఆ పని చేయడానికి బ్రాహ్మణులను ఏర్పాటు చేశాను కదా, కాబట్టి నీవు మరొక 12 ఏళ్ళు బ్రహ్మచర్యం తీసుకుని యజ్ఞం చేయి, అప్పుడు నీ 100 ఏళ్ల సత్రయాగం చేసే ఋత్వికుడు వస్తాడు అని చెప్పాడు పరమశివుడు. తర్వాత నేతిదారాలను పోస్తూ బ్రహ్మచర్యం తీసుకుని 12 ఏళ్ల యాగం చేశాడు శ్వేతకి. అప్పుడు సంతోషించిన పరమశివుడు తిరిగి ప్రత్యక్షమయ్యి దుర్వాస మహర్షిని రప్పించి, ఈ శ్వేతకి యజ్ఞాలు చేయటం మహా ఇష్టం, ఇతను చేయబోయే 100 ఏళ్ల సత్రయాగానికి నీవు ఋత్విక్కుడిగా ఉండు అని ఆ యజ్ఞానికి దుర్వాసుడిని ఋత్విక్కునిగా నియమించి అంతర్ధానం అయ్యాడు పరమశివుడు. దుర్వాస మహాముని ఋత్విక్కుడుగా నేతిధారల చేత 100 ఏళ్ళు సత్రయాగాన్ని చేశాడు. యజ్ఞం పూర్తయ్యింది, కానీ నిరంతర నేతిధారల వల్ల అగ్నిదేవునికి తీవ్రమైన అజీర్తి పట్టుకుంది. తర్వాత ఎవరైనా యజ్ఞాలు చేసినప్పుడు అక్కడి హవిస్సులు తినలేక దేవతలకు అవి చేర్చలేక బాధపడిపోతూ ఏం చేయాలో తెలుసుకోవడానికై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. ఆయన బాధ అంతా విని బ్రహ్మదేవుడు భూలోకంలో ఇంద్రప్రస్థానికి దగ్గరగా ఉన్న ఖాండవ వనంలో అనేకమైన ఔషధ మొక్కలు ఉన్నాయి, నీ ఆకలి తీరాలంటే 1-2 మొక్కలు సరిపోవు, ఆ అడవి మొత్తం కావాలి, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ అడవి మొత్తాన్ని తినెయ్యి, నీ అజీర్ణం తీరుతుంది అని చెప్పాడు. అగ్నిదేవుడు తక్షణమే వెళ్ళి ఖాండవాన్ని కాల్చటం మొదలుపెట్టాడు. ఇంద్రుడు మేఘాలను పంపించి ఆర్పివేశాడు. అగ్నిదేవుడు తిరిగి కాల్చటం మొదలుపెట్టాడు. ఇంద్రుడు మళ్ళీ మేఘాలను పంపించి ఆర్పించాడు. కారణం ఏమిటంటే అందులో ఆయన స్నేహితుడు తక్షకుడు ఉన్నాడు. అలా అగ్ని 7 సార్లు ప్రయత్నించి కుదరక మళ్ళీ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి విషయం వివరించి బాధపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కొద్ది రోజులు ఓపిక పట్టు, అప్పుడు కృష్ణార్జునులు అను పేర్లతో నరనారాయణులు దేవతల మేలు కోరి భూమిపై అవతరిస్తారు, అప్పుడు నీవు వెళ్ళి వారిని ప్రార్థించు, నీ కోరిక తీరుస్తారు అని చెప్పాడు. అప్పటి నుండి అగ్నిదేవుడు కృష్ణార్జునుల రాకకై ఎదురుచూస్తూ ఆ అజీర్ణ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఇన్నాళ్ళకి వచ్చారు వారు. అది చూసి అగ్నిదేవుడు వెళ్ళి వారిని ప్రార్థించాడు తన అజీర్ణ వ్యాధిని మాన్పడానికి సహకరించమని. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.